లతా ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం గారప్పాలు తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి 3 కప్పులు, పల్లీలు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి, నువ్వు పప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి 10, బరకగా దంచిన ఎల్లిపాయల పేస్టు 1 టీ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ 2 స్పూన్లు, కరివేపాకు రెమ్మలు 2, కొత్తిమీర తరుగు 1/2 కప్పు, పుదీనా తరుగు 1/2 కప్పు, కారం 2 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంత, తినే సోడా చిటికెడు, లవంగాలు 5-6, ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చిని వేసుకొని పరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే మిక్సీ జార్లో లవంగాలు, జీలకర్ర, ధనియాలు కలిపి గ్రైండర్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పిండి తీసుకొని అందులో పల్లీలు పలుకులు చేసి వేసుకోవాలి, అలాగే శనగపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, లవంగాల పేస్టును వేసుకోవాలి. వెల్లుల్లిపాయల పేస్టును కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్టును వేసుకోవాలి, ఇంకా పుదీనా తరుగు, ఆ తర్వాత కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి, ఆ తర్వాత కొత్తిమీర తరుగు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు నువ్వుల పప్పు కడుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు, తినే సోడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ గారప్పాల పిండిలా కలుపుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చేయిలోకి తీసుకొని గుండ్రంగా ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గారెల ప్రెస్ తీసుకొని దానిపై ఒక కవర్ వేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ తీసుకొని అంటించుకోవాలి. ఆయిల్ రాసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని ప్రెస్పై పెట్టుకోవాలి. ఉండబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరొక కవర్ని ఉండపై పెట్టుకోవాలి. ఇప్పుడు గారెల ప్రెస్ని గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు పైన కవర్ తీసుకొని గారప్పను గుండ్రంగా సరిగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గుడ్డలో వేసుకోవాలి. ఇప్పుడు గారప్పాలపై హోల్స్ చేసి పెట్టుకోవాలి. అన్ని గారప్పాలు ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ఒక మూకుడు పెట్టుకోవాలి. అది కాస్త వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గారప్పాలను ఇందులో వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఒక 3-4 వేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా గారప్పాల పుల్లతో కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి. అలాగే వెనుకకి ముందుకి వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇలా మీరు చూస్తున్న విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత చిల్లుల గంటెలోకి తీసుకోవాలి.
ఇలా తీసుకున్న అప్పాలను మరొక గిన్నెలో చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్లోకి వేసుకోవాలి. మీరు చూస్తున్నారుగా ఇప్పుడు గారప్పాలు రెడీ అయ్యాయి. మరి ఎందుకు ఆలస్యం? అతిథులకు సర్వ్ చేయండి. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.